శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథరెడ్డి రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఎంఓఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు గడిచిన ఒక వారం రోజులు అంటే ఈ నెల పదవ తారీఖు నుంచి నిన్నటి వరకు అంటే ఈ నెల పదహారో తారీఖు వరకు సుమారుగా ఒక నాలుగు వందల అరవై రెండు మంది ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారంటే ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటారో అలాంటి వారిని వీళ్ళు తనిఖీల్లో పట్టుకొని దేశ బహిష్కరణ చేసినట్టు చెప్తున్నారు అందులో ఒక రెండు వందల డెబ్బై ఒక్క మంది మగవాళ్ళు ఒక నూట తొంభై ఒక్క మంది ఆడవారున్నారు సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కువైట్లో చాలా చోట్ల ముమ్మరంగా తనిఖీ లేదనుక చేపడుతున్నారు కాబట్టి ఎవరైతే అక్రమ వలసదారులు ఉంటారు అంటే ఎవరైతే అకామాలు లేకుండా ఇంట్లో లాంటి పారిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా గడిచిన పది నెలల కాలంలో ఒక పద్దెనిమిది వందల ఎనిమిది మంది వెహికల్స్ డ్రైవ్ చేస్తారని అలాంటి వారందరినీ కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అదుపులోకి తీసుకున్నామని కూడా చెప్తున్నారు అది మనం గతంతో పోల్చుకున్నట్టయితే అంటే కరోనాకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో కనుక చూసుకున్నట్టయితే ఒక నాలుగు వందల ముప్పై ఐదు కేసులు మాత్రమే నమోదయ్యే ఇలాంటివి కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక పద్దెనిమిది వందల ఎనిమిది కేసులు ఇందులో కూడా ఎక్కువగా పాఠశాలలకు వెళ్ళి వస్తుండగా వీళ్ళందరూ పట్టుబడ్డారు ఎక్కువ శాతం మంది సో చాలా మంది ఇప్పుడు ప్రస్తుతానికి దీని గురించి ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్లు గనక కార్లు పైన తీసుకొచ్చినట్టయితే వీటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఉంటాయని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు ఈ పద్దెనిమిది వందల ఎనిమిది కేసులు కన్నా ఏ గవర్నర్ రేట్లు ఎక్కువగా నమోదైన మనం చూసుకున్నట్లయితే జహరా గవర్నర్ రేటు గవర్నర్ గవర్నరేటు అలాగే ఫర్వానియా గవర్నర్ రేట్ ఈ గవర్నర్ రేట్ లోనే ఎక్కువగా కేసులు నమోదై కువైట్ కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటే వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ వాళ్ళు కువైట్లోని పలు షాపుల్లో తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల సుమారుగా ఒక పదకొండు వేల వాచ్లని స్వాధీనం చేసుకున్నారు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు అనేసి అంటే ఈ వాచ్లన్నీ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ నేమ్స్ కలిగి ఉన్నాయి కానీ అవి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అయితే కాదు అంతర్జాతీయ పేరు మాత్రమే వాటికి కానీ అవి అన్ని డూప్లికేట్ వాచ్లు అని చెప్పేసి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అలాగే వాటిని విక్రయిస్తున్నటువంటి షాప్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారిపై కేసులు నమోదు చేసినట్టు చెప్తున్నారు కువైట్లో ఉన్న మన భారతదేశ రాయబారి కార్యాలయం యొక్క అంబాసిడర్ అయినటువంటి సిబి జార్జ్ గారు కువైట్లో ఉన్న నేవల్ బేస్ ని సందర్శించారు నేవల్ బేస్ కమాండర్ తోటి ఆయన చర్చలు జరిపారు ప్రస్తుతానికి మన భారతదేశం అలాగే కువైట్ మధ్య జల మార్గం ద్వారా జరుగుతున్నటువంటి వాణిజ్య పరస్పర సహకారం ఏదైతే ఉందో దాని గురించి చర్చించారు అలాగే కరోనా సమయంలో కువైట్ మన భారతదేశానికి అందించినటువంటి ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఈ చర్చలో భాగంగా ఆయన ప్రస్తావించారు కువైట్ కి సంబంధించిన ఎంపీ అయినటువంటి మహమ్మద్ అల్ హువైలీ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఈయన తీసుకొచ్చిన ప్రతిపాదన ఏమిటంటే కువైట్లోని గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వారికి సంబంధించినటువంటి పని దినాలని లేదంటే పని వేళాలను కానీ తగ్గించాలని చెప్పేసి ఈయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఎందుకంటే ప్రస్తుతానికి ప్రపంచంలో చాలా దేశాలు ఇదే దిశగా అడుగులు అయితే వేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి పని ఒత్తిడి అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది వారికి మనం ఎక్కువగా హాలిడేస్ కానీ లేదంటే పని టైమింగ్స్ కానీ తగ్గించినట్టయితే వాళ్ళు చాలా హుషారుగా పని చేయగలరని చెప్పేసి చెప్తున్నారు అయితే దీని కారణం చేత వారికి రావాల్సినటువంటి జీతాల్లో కానీ అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటిలో మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి ఇవి అడిషనల్గా టైమింగ్స్ తగ్గించడం కానీ లేదంటే హాలిడేస్ ఎక్కువగా ఇవ్వడం కానీ చేయాలని చెప్పేసి ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అలాగే ఎవరైనా ఓవర్ టైమ్ అంటే దాన్ని గాడుగా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు సో ఏదైనప్పటికీ ఈయన ఒక ప్రతిపాదన మాత్రమే తీసుకొచ్చారు ఈ ప్రతిపాదన కనుక ఓకే అయినట్టయితే ప్రస్తుతానికి కువైట్లో ఐదు రోజులు మాత్రమే వర్కింగ్ డే సో ఇది వీళ్ళు కనుక ఓకే అయినట్టయితే ఇంకొక రోజు తగ్గించడానికి అవకాశం ఉంది అంటే నాలుగు రోజులు మాత్రమే వర్కింగ్ డే ఉండబోతుంది లేదంటే ఈ ఐదు రోజుల్లో వీళ్ళు ప్రస్తుతానికి ఏదైతే వర్కింగ్ టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్స్ ఇంకా కొద్దిగా తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి చూద్దాం మరి దీనిపైన క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందేమో మరి చూడాలి అహ్మద్ ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ముప్పై సంవత్సరాల వయసు కలిపి ఒక మహిళ యొక్క మృతదేహం లభించింది ప్రస్తుతానికి పోలీసు వాళ్ళ బాడీని హ్యాండ్ వాష్ చేసుకుని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళు ఇంకా తెలియాల్సి ఉంది సాల్మియా ప్రాంతంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి ఒక ఇద్దరు ఏషియన్ వ్యక్తుల్ని కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి భారీ స్థాయిలో మద్యం తయారు చేసినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయి అవి అలాగే మద్యం స్వాధీనం చేసుకున్నారు కువైట్లో ఉన్న యంగ్ టైగర్ తారక్ సేవా సమితి వాళ్ళు ఈ మధ్య కాలంలో సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేపడుతున్నారు కొద్ది రోజుల క్రితం మనం వీడియోలో చెప్పుకున్నాం కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి షేక్ బాబు అనేటువంటి అతను కిడ్నీ వాయితో బాధపడుతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం దాని తర్వాత అతను కాలంగా చేశారు ఆ విషయాన్ని కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం అయితే ఈ వీడియో చూసిన తర్వాత యంగ్ టైగర్ తారక సేవా సమితి వాళ్ళు వారి ఇంటికి వెళ్లి స్వయంగా వీరి యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లి వారికి ఒక నెలకి సరిపడా నిత్యావసర వస్తువుల్ని అందజేశారు కవిత ముత్యాలమ్మ జ్యోతి వీళ్ళు ముగ్గురు యంగ్ టైగర్ తారక సేవా సమితి వారి ఆధ్వర్యంలో వారికి సహాయాన్ని అందించారు అందరికీ నమస్కారం గత కొన్ని రోజుల క్రిందట షేక్ బాబు అనే అతనికి రెండు కిడ్నీలు పాడయ్యాయని ఎవరైనా దాతలు ముందుకొచ్చి సహాయం చేయాలని కోరడం జరిగింది అలాగే దురదృష్ట సాధు అతను మరణించడం కూడా జరిగింది కానీ అతను కోరిన సహాయానికి యంగ్ టైగర్ తారక్ సేవా సమితి కువైట్ వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది యంగ్ టైగర్ తారక్ సేవా సమితి కువైట్ అధ్యక్షులు కట్టా నరసింహనాయుడు గారికి కడప కన్నయ్య గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అలాగే ఈ సహాయాన్ని అందచేసిన ముత్యాలమ్మ గారికి జ్యోతి గారికి కవిత గారికి మా హృదయపూర్వక పాదావి కృతజ్ఞతలు అండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో రెండు వందల నలభై మూడు రూపాయల ఒక్క పైసలుగా ఉంది అంటే సుమారుగా రెండు వందల నలభై మూడు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల ఏడు వందల పిలుసుగా ఉంది సో బంగారం అయితే నిన్నటికి వాళ్ళకి మళ్ళీ ఒక మియా పిల్స్ పెరిగింది రోజురోజుకి ధర అయినక పెరుగుతూనే ఉంది అదే మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం విషయానికి వచ్చినట్టయితే ఒక గ్రాము ధర ప్రస్తుతానికి పద్దెనిమిదిన్నర డెబ్బై మూడు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ వద్దాం కోవైటికి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కోయిట్ మొత్తం మీద పదహారు కొత్త కరోనా కేసులు మొదలై పదహారు మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో గడిచిన ఇరవై నాలుగు గంటలు పది వేల నూట తొంభై ఏడు కొత్త కరోనా కేసులు ఉమ్మది పన్నెండు వేల నూట ముప్పై నాలుగు మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు మూడు వందల ఒక మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఐదు మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో గడిచిన నాలుగు గంటలో ఎనిమిది వందల ఎనభై ఆరు కొత్త కరోనా కేసులు ఉమ్మది కేరళలో ఐదు వేల ఐదు వందల పదహారు కర్ణాటకలో రెండు వందల యాభై ఐదు తమిళనాడులో ఏడు వందల ఎనభై తొమ్మిది కేసులు చూపించనున్నమ్మది అది మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన గడిచినాగంటలో నూట తొంభై ఒక్క కొత్త కరోనా కేసులు ఉమ్మది అలాగే నాలుగు వందల పదహారు మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు ఇద్దరు ఈ కరోనా కారణంగా చెప్పడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు మంది ఈ కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన నాలుగు గంటల్లో నూట అరవై ఏడు కొత్త కరోనా కేసుల్లో ముదే నూట అరవై నాలుగు మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఇరవై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షల కేసులు నమ్మకంగా అందులో ఇరవై మూడు కోట్ల మంది ఇప్పటివరకు ఈ కరోనా నుంచి కోలుకున్నారు అలాగే సుమారుగా యాభై ఒక్క లక్షల ముప్పై నాలుగు వేల మంది కరోనా కారంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఐదు లక్షల కరోనా కేసుల మోదే అందులో అమెరికాలో ఎనభై ఏడు వేల కేసులు బ్రెజిల్లో నాలుగు వేల తొమ్మిది వందలు యూకేలో ముప్పై ఏడు వేలు రష్యాలో ముప్పై ఆరు వేలు టర్కీలో ఇరవై ఐదు వేలు అలాగే ఫ్రాన్స్లో పంతొమ్మిది వేల కేసులు చొప్పున మోదే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు వారి కోసం చెప్పేసి కొంత సమాచారం అందిస్తున్నాను అయితే వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి ప్రొసీడ్ ప్రొసీడ్వాల్సి ఉంటుంది అలాగే నేను ఇచ్చిన నెంబర్కి మీరు ఎవరైనా ఒక రూపాయికి డబ్బులు పే ఒక ఒకవేళ మీరు ఎవరైనా డబ్బులు పే చేస్తారు జాబ్ కానీ వెళ్ళినట్టు దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు అలాగే నేను ఏదైనా వీజాల గురించి చెప్పినట్టయితే దానికి సంబంధించిన పూర్తి వాళ్ళు మీరు కనుక్కొని వాళ్ళకి మీకు సమ్మతమైతేనే వీజాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి నహదాయిరే నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళు పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక సుమారుగా రెండు వందల ముప్పైన్నర వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించినప్పుడు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు హెన్నా వర్క్ వచ్చినటువంటి వాళ్ళు అంటే గోరింటాకు బాగా పెట్టడం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఒకరు కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంట దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తి వారికి కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక ఇటు ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లేక ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి జహరాని టైమ్ ఎర్రీ నుంచి మెసేజ్ పెట్టారు ఒక మతంలో పని చేయడానికి బైక్ డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అయితే వీళ్ళకి బ్యాచిలర్స్ మాత్రమే కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంటే దీనికి సంబంధించిన కోసం కోసమైతే మీకు డిస్ప్లో ఉంది కదా నంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక కొనే వెళ్ళగలరు ఇంకొక సంస్క్రైమ్ మనకి రగ్గై ఏరైన మెసేజ్ పెట్టారు ఒక ఒకటి వాళ్ళతో పని చేయడానికి టెంపరీగా ఒక మూడు నెలల కోసం ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంట దీనికి సంబంధించినట్టు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఆక్ నెంబర్ కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక వెళ్ళగలరు ఇంకొక సంస్క్రై మనకి జహ్రా ఏర నుంచి మెసేజ్ పెట్టారు ఒకటి వాళ్ళతో పని చేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయంట దీనికి సంబంధించి పూర్తాలు కోసం అయితే మీకు డిస్ప్లే ఆక్ నంబర్ కదా ఆ నంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళ కనుక వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి గర్నాధ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక మూడు నెలల్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు జీతం అయితే కనుక సుమారుగా రెండు వందల ఇరవై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే కంబర్ది కదా నంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఒక వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ అలాగే ఒక హారిస్ కావాలని చెప్తున్నారు వర్కర్కు వచ్చే జీతం రెండు వందల యాభై నాలుగు వరకు ఉంటుందని చెప్తున్నారు హారిస్కి సంబంధించిన జీతాల కోసం అయితే మీరు కాల్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన పూర్తల కోసం మీకు డిస్ప్లే కంపెనీది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఒక డెలివరీ కంపెనీ తరపున పనిచేయడానికి ఇద్దరు డ్రైవర్లు కావాలని చెప్తున్నారు రోజుకు పన్నెండు గంటల డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు రెండు వందల డెబ్బై నాలుగు జీతం ఇస్తారంట బండి పెట్రోలు సిమ్ మొబైల్ మొత్తం కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి ఫాదర్ అహ్మద్ ఇయర్ నుంచి మెసేజ్ పెట్టారు ఒక వైట్ వాళ్ళతో పనిచేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు అంటే ఇంట్లో పనిచేయడానికి ఆడవాళ్ళు కావాలని చెప్తున్నారు అయితే వీళ్ళు కొత్త వేజాలు ఇస్తారంట సో ఇండియా నుంచి ఎవరైనా సరే ఆల్రెడీ అనుభవం కలిగినటువంటి పాత వాళ్ళైనా పర్లేదు లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే పర్లేదు ఎవరైనా సరే ఇండియా నుంచి వస్తామంటే వీళ్ళు వీజాలు ఇస్తాము అని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే వేజాలు తీసుకోవచ్చు ఆ వేజాలకి ఎటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అలాగే మీరు రావడానికి ఖర్చు ఏదైతే ఉంటుందో కూడా కోయిట్ వల్లే పెట్టుకుంటామని చెప్తున్నారు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఇతనికి పని కావాలని చెప్తున్నారు ఎక్కడైనా కైమాల్ దగ్గర పని చేయడానికి వేకెన్సీ ఉంటే చెప్పండి అని చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పని చేయడానికి వేకెన్సీ ఉంటే కనుక మీకు డిస్ప్లా కంబర్ని కదా నంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో కటారి మహిమ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది మరియు షేక్ మొహమ్మద్ మునాజిర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ఇవాళకి ఉన్నటువంటి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్